वेलकम टू ऑल पर्पस चैनल वीडियो तेलुगु व्याकरणांशालकु संबंधी समासालु दीनि गुरिंचि चूद्दाम। वीडियो द्वंद्व समासमु द्विगु समासमु वीटिकि संबंधिंचिनटुवंटि चिन्न विवरण चूद्दाम। समासम अर्थवंतमैन रेंडु पदालु कलिसि ओके पदंगा एर्पडटान्नि समासम अंटारु। समास पदंलो रेंडु पदालु अर्थवंतमै उंडाली अर्थान्नि कलिगि उंडाली। अर्थवंतमैन रेंडु पदालु कलिसि ओके पदंगा एर्पडटान्नि समासम अंटारु। समासंलोनि मोदटि पदान्नि पूर्वपदमनि रेंडव पदान्नि उत्तरपदमनि अंटारु। अयिते पूर्वपदं उत्तरपदं इवि संधुलो उंटायनि अनुकोवटं కొంతమంది అపోహ। సమాసంలో ఉన్నటువంటి పదాలను కూడా పూర్వపదము ఉత్తరపదమని పిలుస్తారు। ఉదాహరణగా ఈ వాక్యం చూడండి, సరస్వతి మందిరము, సరస్వతి మందిరము। దీని యొక్క విగ్రహ వాక్యం చూడండి, సరస్వతి యొక్క మందిరం। పై ఉదాహరణలో సరస్వతి అనే పదం పూర్వపదం, మందిరం అను పదం उत्तर पदम। इला रेंडु अर्थवंतमैनटुवंटि पदालु कलिसि समासंगा एर्पडुतुंदि। सरस्वती अनेदि अर्थवंतमैनटुवंटि पदम, मंदिरमु अनेदि कूडा अर्थवंतमैन पदम। इला समासं एर्पडुतुंदि। इक द्वंद्व समासं गुरिंचि चूद्दां। द्वंद्व समासं సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం। తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో బిట్ ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది। సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉన్నట్లయితే అది ఏ సమాసము? క్రింద ఆప్షన్స్ ఇస్తాడు, ద్వంద్వ సమాసం ఎన్నుకోవాల్సి ఉంటుంది। ద్వంద్వ సమాసంలో ఉన్నటువంటి పూర్వ పదానికి ఉత్తర పదానికి సమ ప్రాధాన్యం ఉంటుంది। సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం। ఇక్కడ చూడండి, సూర్య చంద్రులు, దీనికి విగ్రహ వాక్యం రాస్తే సూర్యుడును చంద్రుడును, తల్లిదండ్రులు తల్లియు తండ్రియు, రామ లక్ష్మణులు రాముడును లక్ష్మణుడును। ఇదే వీటిని ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది। ఉభయ పదార్థ ప్రాధాన్యంబు ఇదే బిట్ని ఈ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది। చూడండి, ఉభయ పదార్థ ప్రధానంబు అనిచ్చి క్రింద ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది। దానిలో ద్వంద్వ సమాసం ఎంచుకోవాలి। ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అని సూత్రం, ఈ సూత్రాన్ని బిట్గా ఇవ్వడానికి అవకాశం ఉంది। కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి। రాత్రింబవళ్ళు రాత్రియును పగలును, బంధుమిత్రులు బంధువులును మిత్రులును, బాలబాలికలు బాలురును బాలికలను। ఈ క్రింది ఇవ్వబడినటువంటి విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి రాయండి। రోషమును ఆవేశమును, రోషావేశములు అన్నయును అన్నయు తమ్ముడును, అన్నదమ్ములు కూరయు కాయయు కూరగాయలు। సమాసంలో ఉన్నటువంటి ద్వంద్వ సమాసం గురించి చెప్పుకున్నాం। తరువాత ఈ ఉదాహరణ చూడండి, క్రింది పదాలను గమనించండి। నాలుగు ముఖాలు మూడు కన్నులు పంచపాండవులు ముల్లోకాలు ఏడు ద్వారాలు। పై పదాలని గమనించినట్లయితే పై పదాలన్నీ సమాస పదాలే, వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తుంది। సమాసంలో ఉన్నటువంటి పూర్వపదం ఉత్తర పదాల్లో పూర్వపదం సంఖ్యను సూచిస్తుంది। సంఖ్య 4 3 5 3 7। ఉత్తర పదం నామవాచకాన్ని సూచిస్తుంది। సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలు అంటారు। సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసం అని అడుగుతాడు, ద్విగు సమాసం। లేదా ప్రశ్న,
ద్విగు సమాసానికి సంబంధించి క్రింది ఇవ్వబడినటువంటి అంశాల్లో ఏది సరైనది అని ఇచ్చి నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు. ద్విగు సమాసాన్ని ఈ క్రింది విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో ద్విగు సమాసానికి సంబంధించినటువంటి అంశాలలో ఏది సరైనది అని ఇస్తాడు. దానిలో ఆప్షన్స్లో పూర్వపదం సంఖ్యావాచకంగాను ఉత్తర పదం నామవాచకంగాను ఉంటుంది అని ఇస్తాడు. అది సరైనది. దీన్ని మార్చి మార్చి ఇవ్వడం జరుగుతుంది. కొంత తడబడకుండా సరైన ఆప్షన్ని ఎంచుకోండి. పూర్వపదం సంఖ్యను ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తుంది. అలాగే రెండో ఆప్షన్లో పూర్వపదం నామవాచకాన్ని పరపదం ఉత్తరపదం సంఖ్యను సూచిస్తుంది. అలాగే మూడవ ఆప్షన్లో పూర్వపదం నామవాచకాన్ని ఉత్తరపదం విశేషణాన్ని సూచిస్తుంది. నాలుగవ ఆప్షన్లో పూర్వపదం సంఖ్యను పరపదం ఉత్తరపదం విశేషణాన్ని సూచిస్తుంది అని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో సరైనటువంటి ఎంపిక, సరైన సమాధానం ద్విగు సమాసానికి సంబంధించిన అంశం పూర్వపదం సంఖ్యను ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తుంది. ఇది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ కింది వాక్యాల్లో ద్విగు సమాస పదాలున్నాయి గుర్తించండి అన్నాడు. వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు. చతుర్వేదాలు ద్విగు సమాస పదం. సంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు. నవధాన్యాలు సమాస పదం. ఇంద్రధనస్సులో సప్తవర్ణాలు ఉంటాయి. సప్తవర్ణాలు సమాస పదం. దీనిలో చతుర్వేదాలు, నవధాన్యాలు, సప్తవర్ణాలు ఇవి ద్విగు సమాసానికి సంబంధించినటువంటి పదాలు. ఇది క్లుప్తంగా సమాసాలకు సంబంధించి ద్విగు సమాసానికి సంబంధించినటువంటి వివరణ. తర్వాత వీడియోలో మరికొన్ని తెలుగు వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, వాల్ పర్పస్ ఛానల్. థ్యాంక్ యూ.